హాయ్ నేను సతీష్. ప్రోమో చూసారు కదా, నేను ఈరోజు ఉదయమే ఒక వీడియో పబ్లిష్ చేశాను. ఈ ఫన్ టాస్క్ ఉంటుంది, చాలా బాగుంటుంది, ఎంటర్టైన్ అవుతారు ఆడియన్స్ హౌస్ మేట్స్ అని చెప్పినట్టుగా అదే టాస్క్కు సంబంధించి ప్రోమో కూడా వచ్చింది. సో నేను అందుకే ఎవ్రీడే వీడియోలో చెబుతున్నది ఏంటంటే, మన న్యూస్ బోర్ అలాగే జర్నలిస్ట్ సతీష్ ఛానళ్ళలో ఎవరు ఏమైనా అప్డేట్స్ మీకు అందరికంటే ముందే చెబుతూ ఉంటా అని మాట ఇచ్చా. అలాగే ఎవ్రీడే ప్రతి వీడియోలో కూడా కొత్త అప్డేట్స్ అన్ని షేర్ చేసుకుంటా ఉన్నా. సో మీరు చేయాల్సింది ఏంటంటే, ముందుగా మీరు నాతో పాటు నేను తెలుసుకొని మీకు కూడా ముందుగా తెలియజేయాలని అనుకుంటున్నాను కనుక, బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుంది, ఎవ్రీడే టాస్క్లు ఏంటి, పర్ఫార్మెన్స్ ఏంటి, గొడవలు ఏంటి, పంచాయతీలు ఏంటి ఇవన్నీ. సో రోజు ఒకసారైనా మన ఛానల్లోకి వచ్చి జర్నలిస్ట్ సతీష్ లేదా న్యూస్ బోల్ అని చెక్ చేస్తే, వీడియోలన్నీ చెక్ చేస్తే టకటక వస్తూ ఉంటాయి. వీడియో చూసాక నచ్చితే ఒక లైక్ కొడితే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలను మీకోసం అయితే చేస్తూ ఉంటా. అయితే ఈరోజు జరగబోయే రెండు టాస్క్లు, ఈ రెండు టాస్క్లు ఏంటి అనేది రెండు ప్రోమోల ద్వారా మనకు తెలిసిపోయింది కదా. మొదటి ప్రోమోలో చూపించిన టాస్క్లో వాయిస్ విని గుర్తించుకొని టకటకటక ఒక 5-6 జంతువుల తాలూకా వాయిస్ వస్తూ ఉంటే గుర్తుపెట్టుకుని వాటిని ప్లాంక్ పై రాయడం, ఈ టాస్క్లో నిఖిల్ టీం గెలిచింది. ఈ టాస్క్ ఆల్రెడీ మనకు ఇప్పుడు లైవ్లో నడుస్తూ ఉంది, అక్కడ జరుగుతూ ఉంది. నబిల్ దీనికి సంచాలకుడిగా ఉన్నాడు. స్కూల్ టీచర్లాగా ఆయన చెప్పడం, వీళ్ళేమో గాడిదలు, గుర్రాలు, ఏనుగులు, వీటన్నింటి అరుపులు గుర్తుపట్టుకొని రాస్తున్నారు. ఫన్ ఫన్నీగా సాగుతూ ఉంది, వాళ్ళు ఎంటర్టైన్ అవుతూ ఫన్నీగా ఉంది అది. సో అందుకే అతని క్లాన్కి నిఖిల్ గెలిచాడు కనుక ఆయన క్లాన్కేమో చికెన్ మటన్తో కూడిన రేషన్ దొరుకుతుంది, సీత టీంకేమో మళ్ళీ వెజిటేరియన్ రేషన్ దక్కుంది. అలాగే ఇప్పుడు లేటెస్ట్ ప్రోమోలో చూపించిన ఎంటర్టైన్మెంట్ టాస్క్లో హౌస్లో ఉన్న ఒకరిలా మరొకరు యాక్ట్ చేయాలి, ఎవరిలా నటిస్తే వాళ్ళ బొమ్మ మెడలో వేసుకొని వాళ్ళ నటించాలి, ఇమిటేట్ చేయాలి, ఆల్మోస్ట్ రోజంతా ఆ క్యారెక్టర్లోనే ఉండమని గతంలో చెప్పేవాళ్ళు గత సీజన్లో. మరి ఈసారి ఎట్లా పెడతారో చూద్దాం. గత సీజన్లో ఈ టాస్క్ చాలాసార్లు మనం చూసాం, ఫన్ ఉంటుంది, ఎవరిని ఎవరు ఇమిటేట్ చేసినప్పుడు వాళ్ళు ఎలా తీసుకుంటారు, ఎలా ఫీల్ అవుతారు ఇవన్నీ కూడా. అయితే ఒక సీజన్లో సన్నీ ఆ కామెడీని బాగా మిక్స్ చేసేసి ఆడుకున్నాడు, ఫుల్గా వేసుకున్నాడు అని చెప్పొచ్చు. ఆపోనెంట్ కంటెస్టెంట్స్కి సంబంధించి వాళ్ళు ఎట్లా సేమ్ ఇప్పుడులాగా ఉండే, అప్పుడు కూడా సీరియస్ గెట్టు చెప్పకుండా సిల్లీగా ఇటెల్త్ హగ్ అన్నట్టుగా అవకాశం దొరికింది ఇదే సంది అదే మంది అన్నట్టుగా, ఇంకా విపరీతంగా ఫన్ వేలో ఈ హగ్స్తోనే అప్పుడు ఇమిటేషన్ చేస్తే వాళ్ళు కూడా ఏంద్రమావ మచ్చ మరి ఎంత ఘోరం ఏంటారు, మరి నువ్వు ఎక్కువ చేస్తున్నట్టు ఉందని, లేదురా మా కళ్ళ ముందు కనబడింది చేసావరా అని లేక ఆ సిచ్యువేషన్ తనకు అనుకూలంగా వాడుకొని సీరియస్గా చెప్పాల్సిన పాయింట్ కూడా సిల్లీలో ఫన్ వేలో మొత్తానికి తనకు చాలా ప్లస్ పాయింట్కి అనుకూలంగా మార్చుకుంటూ వాళ్ళు కూడా ఏం ఆన్లైన్ పరిస్థితి అయిపోయి ఇమిటేట్ చేస్తాను నిజమంటే ఎవరు కొద్దిగా ఎక్కువ చేసినట్టు ఉంది, లేదు నేను చూసిందే నాకు అనిపించదే నేను చేశాను నాకు ముందు జరిగేది అని లెక్క అలా ఆడుకున్నాడు, ఆ సిచ్యువేషన్ వాడుకున్నాడు. కాకపోతే ఈ సీజన్లో కూడా ఇప్పుడు అవకాశం దొరికింది కదా, ఇక మరి వీళ్ళు ఎలా చేస్తారో ఏంటో చూడాలి. ఇప్పుడు కూడా ఈ ప్రోమో ప్రకారం చూసుకున్న చిన్నోడు పెద్దోడు సోనియామ్మను గట్టిగానే వేసుకుంటున్నాడు. ప్రోమోను బట్టి అయితే అర్థమవుతుంది, ఇద్దరు బిడ్డలు మదరు గ్రాండ్ మదర్ నిన్న కూడా నైన్కి ఇవ్వాలి అన్నారు కదా, కేరింగ్ ప్యాంపరింగ్ ఏంటి అర్థం కాదు, గ్రాండ్ మదర్లా ఫీల్ అవుతుంది అని లెక్క. సో ప్రోమోను బట్టి అయితే అర్థమవుతుంది ఎందుకు ఎవరిలా ఎవరు నటిస్తే ఇమిటేట్ చేస్తే బాగుంటుంది. నేను మార్నింగ్ వీడియోలో చెప్పాను కదా, ఇప్పుడు ప్రోమోను బట్టి చూస్తే ఎవరు ఎందరు ఫోటోలని మెడలోనైనా వేసుకోవచ్చు అంటే ఎవరు ఇనిషియేటివ్ తీసుకుని అంటే ఎవరెవరైనా వేసుకోవచ్చు అని లెక్క అర్థమవుతుంది. ఎందుకంటే ఒక్కొక్కరు ఇద్దరు ముగ్గురు ఫొటోస్ కూడా మెడలో వేసుకొని ఆ ఇమిటేషన్ అయితే చేస్తూ ఉన్నారని తెలుస్తూ ఉంది. ఎందుకంటే సీత ఫస్ట్ ఏంటి విష్ణుప్రియ ఫోటో, తర్వాత సోనియా ఫోటో మెడలో వేసుకుని వారిలో ఇమిటేట్ చేస్తుంది. అట్లాగే విష్ణుప్రియల సీత అండ్ నైనిక ఇద్దరు ఒక్కొక్కరు ఒక్కోసారి ఇమిటేట్ చేస్తారు. అక్కడ నైనిక వాయిస్ కూడా సేమ్ మ్యాక్సిమం దగ్గర దగ్గరకు విష్ణుప్రియలకే అక్కీచ్ గొంతు ఆ సన్నాన గొంతు అలా మంచిగానే ఆ అమ్మాయి కూడా నైనిక కూడా బాగానే ఇమిటేట్ చేస్తుంది. అట్లాగే మణికంఠ ఫోటోను ఒకసారి ప్రేరణ, మరోసారి నిఖిల్ మెడలో వేసుకొని అతనిలా ఇమిటేట్ చేస్తూ ఉన్నారు. అట్ బట్ మణికంఠలా అయితే ఇక్కడ యాక్ట్ చేయడం అంత ఈజీ కాదు అంటే, ఎందుకంటే నిమిషానికి మూడ్స్ మారిపోతూ ఉంటాయి, మూడ్ స్వింగ్స్ వచ్చేస్తూ ఉంటాయి, ముఖ కవలికలు అనేవి మణికంఠ ఇమిడియట్ గా చేంజ్ అయిపోతే ఉంటాయి కనుక అందుకే కాస్త పట్టుకోవడం కష్టం. కొంతమంది మిమిక్రీ ఆర్టిస్టులకు వాయిస్ కొందరు పట్టుకోవడం కష్టం అంటారు కదా, అట్లా ఇద్దరు కూడా ఇమిడియట్ చేంజ్ అయిపోతూ ఉంటాయి కనుక కష్టం అని ప్రోమోను బట్టి చూసిన అర్థమవుతుంది. మరి మణికంఠలో నిఖిల్ కూడా ఇమిడియట్ అయితే చేస్తారు. అట్లాగే పృథ్వీ ఒకసారి సీత ఫోటో, మరోసారి నిఖిల్ ఫోటోని మెడలో వేసుకుని ఆయన కూడా ఇమిటేట్ చేస్తూ ఉన్నాడు. ఇక ప్రేరణ కూడా ఒకసారి మణికంఠలాగా, మరోసారి నిఖిల్ లాగా ఇమిటేట్ అయితే చేసి చూపిస్తుంది. నబిల్ ఆదిత్య ఓమను అచ్చు గుద్దినట్టు దించేసి ఇమిటేట్ చేస్తున్నాడు. ప్రోమోలో చూపినట్టుగా ఆ రోజు నామినేషన్ అప్పుడు ఇలా ఒకసారి పోజులు ఇచ్చాడు కదా, ఆ పోజులు బట్టి అయితే నేను మార్నింగ్ వీడియోలో కూడా చెప్పాను, ఎందుకంటే ఖచ్చితంగా ఆదిత్యని ఆ నబిల్ ఇమిటేట్ చేసింది బిగ్ బాస్ చూసినట్లు చాలా బాగా చేశాడు. సీతతో చెబితే డిస్కషన్ చేస్తూ చెప్పాడు, ఆదిత్యన్న టాస్క్లు వచ్చేసరికి ఆ పల్పి టాస్క్లో ఇలా శివరంగి టెన్షన్ అయిపోయి హైపర్ అయిపోతాడు, ఓవర్ ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతూ ఉంటాడు, మరి ఏజ్ని బట్టి ఏమవుగానే ఇలా అయిపోతాడు అలా అయిపోతాడని సేమ్ ఇప్పుడు చూపినట్టుగా ఇలా బాగా ఇమిటేట్ చేశాడు. నేను అనుకుని ఇతరులో ఇటు ఇమిటేషన్ టాలెంట్ ఉందేమోనని అలాగే ఆయనకి సంబంధించి వరల్డ్ వరంగల్
డైరీస్లో కూడా ఇలాగ కొన్ని క్యారెక్టర్స్ చేసేవాడంటే నేను ఇంకా చూడలేవు సార్, చూడాలి. అయితే అది ఎట్లా వాళ్ళ ఆర్టిస్ట్ లాగా, గతంలో కూడా అభయ్ అన్నాడు కదా వాడు ఆర్టిస్టు, అందుకే అలాగా కొద్దిగా చేయగలుగుతాడు, డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అన్ని ఆ యాక్టింగ్ ఇమిటేషన్ ట్రై చేయడం వల్ల అట్లా వచ్చిందని లెక్క. సో అందువల్ల కొద్దిగా బాగా అబ్జర్వేషన్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసి బాగా ఇమిటేట్ చేయగలుగుతాను అనిపించింది. ఎగ్జాక్ట్గా నేను చూసినప్పుడు అనుకున్న ఆదిత్యను బాగానే ఇమిటేట్ చేస్తాను, ఇది ఎప్పుడే ఇస్తాను అనుకుంటే ఇవాళ చూసాను బిగ్ బాస్, అది కూడా మార్నింగ్ చెప్పినట్టుగా. ఆ తర్వాత నేను మర్చిపోయింది ఏంటంటే, సీత ఖచ్చితంగా నిన్న సోనియాని వాళ్ళని చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ అమ్మాయికి ఆ అమ్మాయిని ఇమిటేట్ ఇస్తాడు అనుకుని ఆ ముచ్చట కూడా తీరిపోయింది. ఇక్కడ సోనియా ఫోటోను ఒకసారి సీత, మరోసారి ఆదిత్య మెడల్ వేసుకుని కనిపిస్తూ ఉన్నారు. అలాగే నయనిక ఒకసారి మణికంఠ ఫోటో, మరోసారి ప్రేరణ ఫోటో మెడలో వేసుకుంది, వాళ్ళిద్దరిని ఇమిటేట్ చేస్తుంది. ఇంకా ప్రోమోల హైలైట్ ఏంటంటే చిన్నోడు పెద్దోడు మధ్యలో సోదరి స్కిట్టే, ఇదే హైలైట్ కాబోతుంది అని అర్థమవుతుంది. ఎందుకంటే సోనియాలా నిఖిల్, నిఖిల్లా పృథ్వీ, పృథ్వీలాగా సోనియా పాత్రలు పోషిస్తున్నట్టుగా ఇమిటేషన్ అయితే ఎరగదేస్తానని అర్థమవుతా ఉంది. ఇక్కడ సీత ఎప్పటి నుంచో తన మనసులో ఉండవి, అడగాలనుకుంటున్న మాటలను ఈ టాస్క్లో అడిగేసినట్టు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే నీకు చిన్నోడు ఎక్కువ పెద్దోడు ఎక్కువ అని అడుగుతుంది. అలాగే గతంలో ఇందాక నేను చెప్పినట్టు సన్ని అప్పుడు చేసినట్టు ఇప్పుడైతే అక్కడ సిచ్యువేషన్ బట్టి ఈవిడ కూడా బాగా వాడుకున్నట్టు ఉంది సిచ్యువేషన్. ఎప్పటి నుంచో అడగాలి 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 అనుకుని రగిలిపోతూ ఉంది కదా సీరియస్గా, ఇప్పుడు స్టైల్ మారింది అంత. అప్పుడు సీరియస్గా అడగాలనుకుని ఇప్పుడు ఈ ఫన్ మోడ్లో ఇమిటేట్ చేస్తే సరదాగా మొత్తానికి అడిగేస్తుందని అర్థమైంది నైట్. ఎందుకంటే వీళ్ళు డిస్కషన్ కూడా చేశారు కదా ప్రేరణ పృథ్వీ కోసం, అక్కడ పృథ్వీ అనే నబీల టాస్క్ ఆడేటప్పుడు, బెలూన్ టాస్క్ మేక్ టాస్క్ ఆడేటప్పుడు మణికంఠన భతిలో ఆడింది కదా సోనియా. సో వెళ్ళరా ప్లీజ్రా, వాడు ఉంటే వాడు కొద్దిగా మోటివేషన్ వస్తారా, వాడు కొద్దిగా స్ట్రాంగ్ అవుతాడరా, కొద్దిగా ఏదో హింట్స్ ఇస్తారా, ఆ టైప్లో కొద్దిగా ఎంకరేజ్ చేస్తాడని చెప్పిందానికి ప్రేరణ అనేది కదా. ఇంత ఎమోషన్ ఇంత డ్రామా, వెళ్ళరా నీ వాయిస్ వింటే వాడు మోటివేట్ అవుతాడరా, వెళ్ళరా చెప్పురా ఏమైనా చెప్పరా అని అంత చేసిందని ఈ అమ్మాయి అండం. ఆ తర్వాత సీత అన్నీ అడుగుతుంది, మనల్ని అస్సలు కలవనీయదు, యాపిల్ తినరాదు, కాఫీ తాగరాదు, తల్లో పోతుందా, అన్నం ప్లేట్లో పెట్టాలా, ప్లేట్ తేవాలా, పూలు సిమెంట్ పూల్లో దూకుతావా, అమ్మో దూకితే మళ్ళీ జలుబు వస్తుందేమో అని నిన్న అయితే ఫుల్గా వీళ్ళు కామెడీ చేసుకున్నారు ఇమిటేట్ చేస్తా. ఆ బిడ్డు చూసే ఖచ్చితంగా సీతకే ఈ సోనియాని ఇమిటేట్ చెయ్యాలి అని ఇస్తాడేమో బిగ్ బాస్ అనుకున్నా. మరి ఈ అమ్మాయి తనంతట తనే తీసుకుందా, ఇదే దొరికింది అవకాశం చెలరేకపోదామని తనకు తనే తీసుకుందా, లేకపోతే బిగ్ బాస్ ఇచ్చాడు, మొత్తానికి ఏదైనా ఫన్నీగా అయితే ఉండబోతుంది. వాళ్ళకు కూడా అర్థమవుతుంది, అయ్యో ఇలా చేస్తున్నావా, ఎలా అనుకుంటున్నారా హౌస్ మేట్స్, మన వాళ్ళు ఎలా అబ్జర్వ్ చేస్తున్నారా అని చెప్పి అతను వాళ్ళు ఫన్ ఫీల్ అవుతారు, వీళ్ళు ఫీల్ అవుతారు, ఆడియన్స్ ఫీల్ అవుతారు, మొత్తానికి చాలా ఎంటర్టైన్మెంట్ చాలా ఫన్ అయితే రాబోతుంది ఈ టాస్క్ ద్వారా. అలాగే ఈ టాస్క్లో సోనియా ప్లేస్లో ఉన్న నిఖిల్ సమాధానం ఇస్తూ చిన్నోడు బంగారు బిడ్డ, అలాగే వీడు వీడు ఇష్టమే అంటాడు. అయితే నాకు ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే కొన్ని బాగా ఫన్ అయితే తర్వాత అయితే ఆలోచనలు పడతారు, ఆలోచించుకోవడానికి కూడా మంచి స్కోప్ ఉండే, అప్పుడు ఆ వాళ్ళ అట్టగా అయితే సన్నీ సీజన్లో వాళ్ళు కూడా ఆలోచనలు పడినట్టుగా నిజమేనా వీళ్ళు ఎక్కువ చేశారు, లేకపోతే నిజంగా మనమే ఎక్కువ చేస్తున్నామో వీడు ఎక్కువ చేశారని ఆలోచనలు పడినట్టుగా ఇప్పుడు కూడా ఆలోచించుకున్నదని కూడా స్కోప్ ఉండేది, ఫన్తో పాటు ఆ పవర్ కూడా ఉండేవాళ్ళు, ఆలోచించుకుంటే బెటర్ అనే లెక్క ఉంటుంది టాస్క్ హైలైట్ ఉండబోతుంది. ఇక్కడ మళ్ళీ అంటే నాకంటే చిన్నోడు అంటేనే మా అక్కకి ఎక్కువ ఇష్టం అని నిఖిల్ కూడా తన మనసులో మాట ఇండైరెక్ట్గా ఇక్కడ బయట పెట్టేసినట్టు అనిపిస్తుంది. ఆ అమ్మాయి సీత అడిగేటప్పుడు అంటే నాకంటే చిన్నోడు అంటేనే మా అక్కకి ఎక్కువ ఇష్టం అని చెబుతా ఉంటే మనసులో మాట నాకంటే ఎక్కువ ప్రయారిటీ అక్కడే ఉంటుందని లెక్క చెబుతూ ఉన్నాడు. అలాగే సోనియా నిఖిల్ మొన్న అలకల పోయినారు కదా, పెద్ద రచ్చ అయింది ఆ రోజు అంతా అదే నడిచింది కదా. నిఖిల్ ముందు తినేస్తే సోనియా ఫీల్ అయ్యింది, హర్ట్ అయింది, నువ్వు తినేసాక నేను గుర్తొచ్చానా, ఇప్పుడు తిన్నావారని అడుగుతావని చెప్పి అడిగింది కదా ఆ చిన్న గొడవ మీద. దాన్ని కూడా ఇక్కడ స్కిట్కి సీత నబిల్ వాడేశారు, అంటే దొరికిందని చూసారు ఇంకెప్పుడు ఎప్పుడు ఎప్పుడు అనుకుని ఇలాగ వీళ్ళిద్దరు మళ్ళీ ఇది కూడా ఈ స్కిట్ కూడా హైలైట్గా ఉండబోతుందని అర్థమవుతుంది. అలాగే సోనియా ఫోటోతో ఉన్న సీత అలిగి కూర్చోవడం, నిఖిల్ ఫోటో వేసుకున్న నబిల్ వచ్చి ఏమైందని అడగగానే నువ్వు నేను లేకుండా ఎలా తింటావు ఎలా తింటావు అంటూ సోని అడుగుతున్నట్టుగా సీత అడగడం చూస్తే బాగానే వీళ్ళు దీన్ని పిండేసి వాడేసి హైలైట్ చేసేస్తారు అనేది క్లియర్గా అర్థమవుతుంది ప్రోమోను బట్టి. ఈరోజు ఎపిసోడ్ కూడా పేలిపోతుంది, ఫుల్ ఫన్ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉండబోతున్నాయి. అలాగే తర్వాత పృథ్వీలా నిఖిల్, సోనియాలా సీత, నిఖిల్లా మణికంఠ కూడా మరో స్కిట్ చేసినట్టు ఉన్నారు. ఇక్కడ పృథ్వీ నిఖిల్ ఏదో అంటుంటే సోనియా వచ్చి హగ్ చేసుకుంటున్నట్టుగా సీత కొద్దిగా మరీ ఓవర్ యాక్షన్ చేసి మరీ చేయడం చూస్తుంటే అవకాశాన్ని సద్వినియోగం అయితే చేసుకున్నారు, అది క్లియర్. కాకపోతే గత సీజన్లో స్కిట్ ఇచ్చినప్పుడు ఏంటంటే అప్పటికంటే ఇప్పుడు ప్రజలు కొద్దిగా మెరుగులు దిద్దినట్టు తెలుస్తుంది. గతంలో ఒక్కొక్కరు ఫోటోను ఒక్కొక్కరు వేసుకుని, అంటే ఒక కంటెస్టెంట్ వేరే వాళ్ళు వేసుకుని అట్లాగే ఉండేవారు, పైగా రోజంతా వాళ్ళలాగానే ఇమిటేట్ చేస్తూ వాళ్ళ మేనరిజమ్సే ఎక్స్ప్రెస్ చేస్తూ అట్లాగే నటిస్తూ ఉండాల్సి వచ్చింది. కానీ ఇప్పుడేంటి అలా కాకుండా ఒక్కో స్కిట్లా తయారు చేసి దానిలో పాత్రధారులు
అందరూ ఎవరైతే వాళ్ళ ఫోటోలు మరొకరు ధరించి అలా ఆ స్కిట్ని అయితే రక్తి కట్టేస్తారు. అంటే ఒకరు ముగ్గురు నలుగురు ఐదుగురు ఎవరినైనా చేయొచ్చు అని లేకుండాటుంది. కంప్లీట్గా మంచి ఎంటర్టైన్మెంట్ చేసుకునేదానికి వాళ్ళ ఈ మేనరిజమ్స్ అబ్జర్వ్ చేసి ఇమిటేట్ చేసి స్కిల్స్ ఎవరైనా సరే హైలైట్ చేసి ప్రూవ్ చేసుకునేదానికి కూడా మంచి ప్లాట్ఫామ్ కింద ఈ స్కిట్ ఈ ఎపిసోడ్ అయితే వాడుకోవచ్చు. దీనివల్ల ఈ టాస్క్ మరి బోరింగ్గా ఉండకుండా కొద్దిగా ఎంటర్టైన్మెంట్గానే ఉంటుందని నేను అనుకుంటున్నా. ఇక మనకు వచ్చిన లీకులు బట్టి చూస్తే ఈ ఇమిటేషన్ టాస్క్లో అందరికంటే బాగా నబిల్ చేసినట్టు మిగతా హౌస్ మేట్స్ అంతా ఎక్కువ ఓట్లు పడ్డంతో అతడే విన్నర్ అయినట్టు తెలుస్తుంది. అలాగే దీనికి సంబంధించి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సీక్రెట్ రూమ్ ఉంటుందా ఏంటి సో అండ్ సో అనేది చాలా అప్డేట్స్ అయితే నెక్స్ట్ ఒక వీడియో అప్లోడ్ చేస్తా, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, అదైతే మిస్ కాకండి.